వీళ్ళు వైఎస్ఆర్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ గాని తెలుగుదేశం గాని నిలబడినప్పుడు అసలు జనసేన నాకు ప్రత్యేక కారణం వ్యక్తిగతంగా అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత చాలా ఉన్నతమైన ఆశయాలతో పెట్టిన పార్టీ, తక్కువ ఆశయాలతో కాదు. కానీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మన వల్ల కాదు, మన వల్ల కాదు, అరే ఇంతమంది జనం వస్తే ఓట్లు వస్తాయా మీకంటే చూపించారు కదా. ఉమ్మడి రాష్ట్రంలో 18.3% విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే దాదాపు 23% పైచిలకు ఓట్లు వచ్చినాయి. ఆ బలం ఎవరు చోటునివ్వలేదు అన్నయ్య చిరంజీవి గారు. మన వల్ల కాదు, మన వల్ల కాదంటే వాళ్ళు ఎవరు దగ్గర వాళ్ళు కాదు, చుట్టుపక్కల నాయకులే. అంటే వీళ్ళు ఎంతసేపు పల్లకీలు మోసే చెంచాలు ఉన్నంత కాలం ఒక కొత్త ఆలోచన విధానం, రాజకీయ ఆలోచన విధానం ముందుకెళ్ళు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను బీఆర్పీ దెబ్బ పడిన తర్వాత ఇంకో పార్టీ పెట్టాలి, నేను మా ఇంట్లోంచి పెట్టాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి. నమ్ముతారా నమ్మరా ఏంటి నుంచి బల ఆశయాలతో పెరిగిన వాడిని ఉండదలుచుకున్న వాడిని మెల్లిగరా వెంటనే పెట్టుకుని కుసే పెట్టుకుంటా, కుసే పెట్టుకుంటా. ఇది నేను ఒక నిమిషం అరవద్దు ఒక్క నిమిషం. టీఆర్పీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో పార్టీ పెట్టాలంటే ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే చాలా కష్ట నష్టాలు పడి ఇబ్బందులు పడి ఆ జెండాలు పక్కన పెట్టి కెమెరాలు కట్టడం వస్తుంది. ఇన్ని తట్టుకొని పార్టీ పెడితే అరవద్దమ్మా ప్లీజ్. మీకు రెండు చేతులతో నమస్కరిస్తున్నాను. మీరు అరిస్తే, మీరు అరవడానికి ఇస్తే మీరు అరవండి, నేను వెళ్ళిపోతా అక్కడి నుంచి. మీరు అరవడానికి వస్తే అరవండి, నాకే ఇబ్బంది లేదు. కానీ మీ జీవితాల్లో మార్పు రావాలని దయచేసి కామ్గా నా కోరుకునేది అదొకటి. ఒక నిమిషం. మీరు 2009 తర్వాత పార్టీ పెట్టాలి అంటే దగ్గర వాళ్ళు దెబ్బలు కొడతారు, బయట వాళ్ళు కొట్టరు. అన్నీ తెలిసి కూడా ఎందుకు పార్టీ పెట్టారంటే తెలంగాణ విడిపోతున్నప్పుడు ఒక్క నాయకులు ఎవరో కొద్దిమంది మన ఉండబోలి అరుణ్ కుమార్ గారు లాంటి పెద్దలు తప్ప రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఒక్కడు గొంతెత్తింది లేదు. భయం అందరికీ, ఏదైనా మాట్లాడితే తెలంగాణలో ఆస్తులు పోతాయేమో. నేను కోరుకుంది ఒకటి, రాజకీయాలు పాలకులు వేరు ప్రజలు వేరు, ఎమ్మెల్యేలు ఎంపీలు వేరు ప్రజలు వేరు. కేసీఆర్ గారు తెలంగాణ నాయకులు ఆంధ్రులందరినీ ఒకటే చోట మాట్లాడారు. ఆంధ్రులందరూ దుర్మార్గులు, ఆంధ్రులందరూ ద్రోహులు, ఆంధ్రులందరూ దోపిడీదారులు అంటే ఒక్క నాయకుడు నువ్వు ఆంధ్రుల్ని ప్రజల్ని ఆంధ్ర ప్రాంత ప్రజల్ని పలుకుల్ని వేరు చేసి మాట్లాడని అనటానికి ఒక్క దమ్ము ధైర్యం ఉన్న ఒక్క ఆంధ్రప్రదేశ్ నాయకుడు నాకు కల్పించిన. ఎంతసేపు అది ఇది మాట్లాడతారు తప్ప అరే వాళ్ళని అంటావేంటి అని చెప్పి ప్రజల్ని కాపాడేవాడు ఒక్కడు లేరు. విసుగొచ్చింది నాకు నిజంగా. మాట్లాడితే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి కులాభిషేకం పాలాభిషేకం దండలేయడం తప్ప ఆయన చెప్పిన రాజ్యాంగ స్ఫూర్తిని పాటించడానికి ఒక్కలేరు. నిజంగా ఆవేదన కలిగింది. కలిగి ఆల్రెడీ మన దెబ్బతిన 2009లో నాకు ఒకటే అనిపించింది, ఏం పోద్ది శ్రీశ్రీ మాటలు ఉంటాయి, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప ఎంతకాలం భయపడతాం. కేసీఆర్ గారికి భయపడి, చంద్రబాబు గారికి భయపడి, మోడీ గారికి భయపడి, నిన్నగాక మొన్నొచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి. నేను సరదాగా రాజకీయాలు అర్థం చేసుకోండి, సినిమా కాదు ఇది. ప్రాణాలు వదులుకోవడం వచ్చిన రాజకీయాలు పెట్టుకోండి, సరదాకి రాలా రాజకీయాలకు, చప్పళ్ళు కొడుచుకోవడానికి రాలా.
అవినీతి పైన విసుగొచ్చి సామాన్యుడి బతికే రోజులు ఇవ్వండి బాబు మాకు. మా బతుకులు మమ్మల్ని బతికివ్వండి. మీరేదో కూర్చోబెట్టి మీరు ఎమ్మెల్యేలు ఎంపీలో మీరు బతకండి, మమ్మల్ని చావగొడతారండి. నాకు విసుగొచ్చి వచ్చాను రాజకీయాల్లోకి. 2003లో డిసైడ్ చేసుకున్నాను రాజకీయాల్లో రావడానికి, నేర్చుకున్నాను రాజకీయాల్లో రావడానికి, అవగాహన చేసుకున్నాను. సరదాకి రాలా. జగన్మోహన్ రెడ్డి గారు లాగా నాన్నగారు చనిపోతే నాన్నగారి శవాన్ని ఇంకా కాల్చకపోతే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నంత దౌర్భాగ్యం స్థితిలో నేను లేను. ఎవరన్నా తండ్రి చనిపోతే తండ్రి దిన కర్మ అయిన తర్వాత, కర్మకాండ అయిన తర్వాత అప్పుడు ఏదైనా ఆలోచిస్తారు. తండ్రి శవం ఇంకా పచ్చిగా దొరకముందు నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనుకునే ఏం చేస్తాం? అంత దారుణానికి దిగజారిపోతే రాజకీయాలు. అరే జన్మనిచ్చిన తండ్రి, అసలు ఆయన ఎటు పడిపోయాడు తెలియకపోతే ఆయన ఇంకా శవం రాకముందే నేను ముఖ్యమంత్రి కావాలని నువ్వు కూర్చొని లెటర్లు పెడితే ఇంక ఇలాంటి వ్యక్తిని ఏం మాట్లాడతాం? ఇతన్నా మనం కూర్చోబెట్టి ముఖ్యమంత్రి అయ్యేది? అది కూడా నాకు ఇబ్బంది లేదు. సరే మీ మీ కష్టాలు మీవి. నాకు ఎక్కడ విసుగొచ్చిందంటే, అంటే రాజకీయం చేయాలంటే ఇద్దరు చంద్రబాబు గారు చేయాలి, లేదంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇంకెవరు తీయ, అంటే మనకి ఎవరికి చేత కాదు. లాస్ట్ టైం చిరంజీవి గారు వస్తే సొంత మనిషిగా చంపించేశారు. ఆ చెంచా ఒకడు ఉంటాడు కన్నబాబు అని, అంటే కరెక్ట్ చెంచా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను సీరియస్గా మాట్లాడాను. కాన్స్టిట్యూషన్ చెప్పారు ఇలాంటి వ్యక్తుల గురించి, సొంత వాళ్ళే పొడి చేస్తారంటానికి చెయ్యి ఉంటుంది కదా, చెయ్యి చెంచాను పట్టుకుంటే ఎలా అంటారు, అందుకు చెంచా అంటారు. ఈ కన్నబాబు లాంటి చెంచాలు చుట్టూ చేరి మరి ఇలాంటి చెంచాలతో నేను పెట్టుకోను, నా పక్కన పెట్టుకోను. ధైర్యం ఉంటే నాతో పాటు, లేదంటే నేను ఏం ఆశించకుండా వచ్చాను రాజకీయాలు మార్పు తీసుకురావాలి. మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా, ఎంపీ టికెట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది చేత ఊడిగం చేయించి వాళ్ళ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టించేసి నేను ఎదగను. నేను అలాంటి అదే వ్యక్తిని కాదు, అది చేసే జగన్మోహన్ రెడ్డి గారు, నేను కాదు. ఉన్నది వదులుకొని ఇంకా ఎదుగు. ఎవరన్నా స్నేహితులు అడగ ఉంటే వచ్చాను ఇక్కడ దాకా, ఎందుకు రోడ్డు మీద ఇలాంటి వ్యాన్లో పెడతాం? వేల కోట్లు ఉంటే మనం కూడా పందిరులు షామియానాలు వేసి భాజపా మంత్రులతో మీటింగ్లు పెడతాం, ఏం లేకే కదా రోడ్ల మీద పెడుతున్నాం. మనం ఇలా ఉంటే సరే, ఇవన్నీ ఎందుకు చేస్తాం బాబు? ఇసరికమ్మ ఆపండి. అరవద్దు ఆపండి, ఆపండి, ఆగండి, ఆగండి. ఇది 2006లో నేనేంటంటే మీ బతుకులు మీరు బతకండి, మీ బతుకులు మీరు బతకండి, ఆపం ఆపం మీ బతుకులు మీరు బతకండి. నేను రాజకీయ నాయకులకి ఏం చెప్తానంటే, మేము మీకు ఊడిగం చేయడానికి పుట్టలా, అంటే ఇప్పుడు చేస్తే మొత్తం మీకే చేయాలా? అంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తులు మీరు బతకనివ్వరు. నాకు ఎందుకు విసుగుండే 2006లో రెండు అన్నవరం సినిమా చేస్తా ఉన్నా, చేస్తా ఉంటే మన ఏదో ఇప్పుడు నేను ఊహించుకున్న ఒక సంఘటన. నేను మీ ఇంట్లోకి వస్తా, వచ్చేసి ఏం కావాలంటే మీ మందుల షాప్ ఉంది, అదేం చెప్పి అది గీతా ముళ్ళపూడి దంత వైద్యశాల ఉంది. నేను ఆ దంత వైద్యశాల లోపలికి పోయి తలుపు తీసి డాక్టర్ తోటి, ఎవరేనంటే నేను పలానా పులివెందుల నుంచి వచ్చాను, మీ గీతా ముళ్ళపూడి దంత వైద్యశాల నాకు కావాలి, పార్ట్నర్షిప్ కావాలని అడిగితే ఎలా ఉంటుంది? కోపం వస్తారా? అలాగే నన్ను వాళ్ళు వచ్చి మీరు మాకు సినిమా చేయాలన్న, నాకు ఫస్ట్ ఎవరో తెలియదు, ఎవరండి మీరన్నా? మేము రాజశేఖర రెడ్డి గారి బాగుమడుతండి, నా పేరు ఏంటి, ఆ రవీంద్రనాథ్ రెడ్డి అని, నేను కడప మేయర్ని. ఆహా, అలాగే మీరు మాకు సినిమా చేయాలండి. మీరు మాకు ఫస్ట్ మీరు ఎవరో నాకు తెలియదు, రూమ్ నా రూమ్లోకి నెట్టుకొని వచ్చారు. అదే నేను మీ ఇంట్లోకి వచ్చి నాకు మీ ఇడుపులపై ఎస్టేట్ కావాలని అడిగితే మీరు ఒప్పుకుంటారా అండి? సగం పార్ట్నర్షిప్ కావాలని ఇస్తారా మీరు? నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలోకి వెళ్ళి 50% షేర్ కావాలని కొనుక్కుంటారని మీరు ఒప్పుకుంటారా అండి? మరి అంటే మీరు ఇష్టారాజ్యంగా చేస్తే మేము రావాలా? అంటే మీరు ఏది అడగచ్చా? ఏమనుకుంటున్నారు మీరు? తలదించుకొని నడుచుకొని లేకుంటే చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా మీరు? ఏ మీ దగ్గర కిరాయి మూకలు ఉన్నాయి, వెనక ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్లు పెట్టుకుని వేషాలు వేస్తానంటే తోలు తీసి కింద కూర్చోబెడతాను, పిచ్చి పిచ్చి వేషాలు వేయటం నా దగ్గర. ఏం తమాషాలు చేస్తున్నారా మీరు? ఏం రాజకీయం అంటే మీలోనన్నా మేము బతకూడదా? మేము ఓకే, మేము రాజకీయాలకు రాము,
మా బతుకులను బతుకుతా ఉంటే కూడా వచ్చి మా బతుకులను మీకు భాగస్వామ్యం కావాలంటే కాళ్ళు కిల్లర్ కూడా కింద కూర్చోబెడుతున్న కారుజంతో కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? తలకెక్కి కొట్టుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు వేల కోట్లు సంపాదించి ఏమనుకుంటున్నారు? భారతదేశం సంఖ్యలను తెంచుకున్న భారతదేశం మీరు కూర్చోబెట్టి బెదిరిస్తే మర్యాదగా అడుగు, అవకాశం కావాలా అడుగు, మర్యాదగా అడుగు. అన్న నీతో సినిమా చేయాలనుంది, నాకు ఇష్టం అది చేస్తా, మాకు ఇష్టం వచ్చి చేస్తాను, కథ నచ్చితే చేస్తా. అలా నేననే కాదు ఎవరినైనా సరే, ఆ గీతా ముళ్ళపూడి ఇంటర్నేషనల్ దంత వైద్యశాల పార్ట్నర్షిప్ వాళ్ళు ఇష్టమైతే తీసుకోండి. బలవంతంగా వచ్చి మీరేదో దిగి వచ్చినలాగా పోనీ నేను మీ పిరువందలకు వచ్చి మీ ఇంట్లో అర భాగం అడుగుతాను ఇస్తారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు, రవీంద్రనాథ్ రెడ్డి గారు సార్ ఇవ్వరు. ఫస్ట్ నా విసుకొచ్చింది నా స్థాయికి, నా స్థాయికి సమస్య. ఒకసారి ఇదే విషయం ఎవరికి చెప్పాను నిమజన ఆయన ఏంటి వట్టి వసంత్ గారు చెప్పా, ఆయన కాంగ్రెస్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు జిగిరి దోస్తారు, ఆయన చెప్పా లాస్ట్ చేశారనంటే మీరు వెంటనే మీరు వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర గారు చెప్పుండాల్సింది ఏంటంటే సీఎం బామ్మర్ది వచ్చి నా రూమ్ లోకి వచ్చి నాకు నన్ను ఇబ్బంది పెడితే అసలు ఆయనకి సెన్స్ ఉండాలండి, ఆయనకి ఇంగిత జ్ఞానం ఉండాలి. నా పక్కన మనుషులు ఏం చేస్తారు ఆయన తెలియదు, నేను నాకు సంబంధం ఏంటి, నన్ను నాకు మీరు తెలుసు నేను వెళ్ళి మాట్లాడతాను. మీ కింద ఉన్న వ్యక్తులు మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారో మీకు తెలియదా? మీకు అంటే మీరు ఎందుకంటే మీరు తప్పుడు విధానాలతోటి గోండాల్ని అవినీతి పరుల్ని మోసగాళ్ళని పక్కన పెట్టుకొని రాజకీయం చేద్దామంటే ఇదిగో సామాన్యుల జీవితంలో చొరబడతారు వీళ్ళందరూ. నాకు విసుగు ఈరోజు నా ఎందుకు నక్సలిజం కానీ తిరుగుబాటు ఎందుకు వస్తాయి? సామాన్యుని బతకనివ్వకపోతే అది మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి రా, ప్రజాస్వామ్యం వాళ్ళకి అండగా ఉండకపోతే మనిషి ఆయుధం పట్టే తీరుతాడు. నాకు నిజంగా విసుగొచ్చింది. అందుకు నేనంటే ఆయుధం పట్టలేం కదా, మనం కోపాలు మనకు వేరేలాగా ఉంటాయి, ఆయుధాలు పట్టుకోను కదా. ఓటు అనే ఆయుధం ఎక్కడ ఉంటుంది? జనసేన పార్టీ ద్వారా ఓటు అనే ఆయుధంతో మార్చడానికి నేను ఒకరోజు బలమైన నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ పరిస్థితులు జాగ్రత్త ఉంటే మీరేమో ఇలా అలవండి పవస్తారు సీఎం సీఎం అనవండి. ఆ జగన్మోహన్ గారు అందరినీ కూర్చోబెట్టి మొత్తం 2,000 రూపాయలు ఇచ్చి కొనేస్తున్నారు ఆయన అందరూ. మీరు మాట పవస్తారు సీఎం 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 అని ఆ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు 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 ఇచ్చి చంద్రబాబు గారేమో అఫీషియల్ గా పథకాల ద్వారా ఆయన అందరికి 10,000 10,000 ఆయన హెరిటేజ్ సొమ్ములు ఇవ్వట్లా, జేబుల సొమ్ములు ఇవ్వట్లా, లోకేష్ గారు రాత్రి ఇవ్వట్లా, మనందరూ కష్టార్జితాన్ని చక్కగా పథకాల ప్రకారం ఇచ్చేస్తారు. మీరు మటుకు సీఎం సీఎం నరవండి, మీరు మారరు. మీరు ఎప్పుడు సీఎం నరుస్తారంటే నన్ను అవ్వనివ్వండి. మీరు ఓట్లేయండి, దానికోసం ఓట్లేయండి, ఓట్లేయండి. డబ్బులు పంచే వాళ్ళకి ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు తోలు తీసే ఎవడన్నా సార్ మన మీద కేసులు పెడతాను, తోలు తీసే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకే. ఒక నిమిషం. అలాగే నేను ఇప్పుడు నేను ఇంత కష్టపడి పార్టీ పెడుతుంటే ఉదాహరణకి నా స్నేహితుడైన అలీ ఉంటారు అంటే రాజమండ్రి కూడా వచ్చింది అంటే అలీ గారు చాలా వేదన ఉంటుంది సమాజం మీద, పాపం సమాజం మీద చాలా వేదన ఆయనకి. బ్రదర్ నాకు ఏదైనా చేయాలందంటే సంతోషం కలిపిస్తానంటే ఆయన వచ్చి ఆయన కమల్ అనే వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఆయన సొంత తమ్ముడు మామగారు అనుకుంటారు కయ్యూమ్ అని వాళ్ళ బ్రదర్ ఉంటాడు, వాళ్ళ బ్రదర్ని పరిచయం చేశారు కమల్ అని. నేనేం చేశాను ఆయనకి లాస్ట్లో నాకు ఆయనకి ఏదైనా నామినేట్ ఏదైనా ఉండంటే సరే చూస్తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపల అలీ గారికి మరి ఏం మనసు మారిందో తెలీదు, ప్రామిస్ చేశారో ఎమ్మెల్యేగా అనుకున్నాం. వైసీపీ వాళ్ళు ఆయన పాపం వాడుకొని తిప్పుకొని మళ్ళీ ఏమైపోయారు తెలీదు. నేనేమో అలీ గారి పరిచయం చేసిన వాళ్ళ బామర్దికి నేను నర్సాపురం అంటే నర్సరావుపేటకి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన వెళ్ళి వైసీపీకి క్యాన్వాస్ చేస్తారు, ఇది దావడం నాకు అర్థం కూడా కాదు. మీరు పరిచయం చేసిన వ్యక్తికి మీ ఇంట్లో వాళ్ళకి మేము అండగా ఉండి నర్సరావుపేట ఎంపీగా ఆయన నిలబెడితే
ఈనెల్లి వైసీపీకి చేస్తారు. నాకు అర్థం కాల మీరు ఎందుకు రామాలు నాకు అర్థం. అంటే నా భయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడం, అందుకే ఎందుకు అనవసరం, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అంతేనా స్నేహం, అంతేనా ఫ్రెండ్షిప్? అంటే నేను ఎందుకు ఎవరిని నమ్మని మీకు అర్థమైందా? మిమ్మల్ని ఎందుకు నమ్ముతానంటే ఇప్పుడు చాలా మంది మా బంధువులందరూ మీ ప్రేమ వాళ్ళే రాజకీయ నాయకులు, నేను నాయకుడిని కూడా మీలో ఒకండి అంతే. నేను అంటే ఎందుకు వెళ్ళి భయాలంటే నేను అంటే పవన్ కళ్యాణ్ గెలవడు. నమస్కారం. పవన్ కళ్యాణ్ గెలవడు అండి. ఒకటి గెలుపు ఎలా తెలుస్తుంది? వాడు గెలిచాడు, మీ వాడు గెలుస్తాడని తెలియదు కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజున అతను ఒక పార్టీ పెట్టి లక్షల మందిని ప్రభావితం చేసి ఒక అయిన దేశ ప్రధానికి కాబోతున్న దేశ ప్రధానికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి అవుతాడని ఊహించారు కదా. ఒక ప్రయాణం అది, ఆ వ్యక్తిత్వం అర్థం కావాలి. అంతేకాదు వెంటనే రిజల్ట్ తెలియాలి. ఇంటి ఇన్స్టెంట్ బ్రూ కాఫీ లాగా వెంటనే పవన్ కళ్యాణ్ చెక్ ఇస్తే డబ్బులు ఇచ్చారు. ఏటీఎం లాగా నేనేమన్నా ఏటీఎమ్మా మీకు ఇలా రాగానే వచ్చేయడానికి? అరే నిండు మనసున్న మనిషి, మీకు ఆలీ కష్టాలప్పుడు అండగా ఉన్నాం, ఆలీకి ఏదైనా అవసరం వస్తే అండగా ఉన్నాం. అలాంటి వాళ్ళు కూడా మనల్ని వదిలేస్తే నేను ఎందుకు సొంత వాళ్ళని స్నేహితుల్ని అన్ని ఎందుకు వదిలేశానంటే నేను మిమ్మల్ని నమ్ముతాను. ఇంకెవరు నమ్మను, ఎవరు నమ్మను. నాకు చిన్నప్పటి నుంచి సమాజం కో హితవు కోరుకున్నవాడిని. మీకోసమే పుట్టాను అనుకుంటాను, మీకోసమే బతుకుతాను, మీకోసం చచ్చిపోతాను, నాకు వేరే పని లేదు. ఇది పోనీ ఇలాంటి పరిస్థితుల్లో నెట్టుకొస్తా ఉన్నాను. మిగతాది నేను ఒకటే కాదు ఒకటే చెప్తా ఉన్నాను, నాకు ఒక కులం మీద మమకారం కానీ ఇంకో కులం మీద ద్వేషం ఎదుకుంటుంది. నేను ఉదాహరణకి నేను తాగుతా నీళ్ళు, నేను ఏ కులంలో పుట్టాలి, పవన్ కళ్యాణ్ ఎన్ని అడుగులు ఉండాలి, ఏ రంగులు ఉండాలి, నాకేం చాయిస్ ఉంది? మనం అందరూ పుడతాం అంతే, ఒకలా భగవంతుడు అలా పుట్టించాడు మనల్ని. ఇలాంటిది మనం కానీ ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి మన చేతిలో ఉంటాం. ఓకే, నేను కులంలో పుట్టాను, ఓ ప్రాంతంలో పుట్టాను, ఇవన్నీ అర్థం చేసుకుంటాం. కానీ రాజకీయంలోకి రాగానే నేను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఎవరు, ఇందాక నేను అమలాపురంలో మాట్లాడుతుంటే ఒక్కరోడు 24 ఏళ్ళు కూరడు హెలికాప్టర్ దగ్గరికి వచ్చి నమస్కారం అంటే నమస్కారం అంటే నేను వైశ్యాస అన్నాను. నాకు అర్థం కాల నీ పేరు అడుగుతావు కానీ కులం చెప్తావు ఏంటి అన్న. ఇక్కడ మన అందరం అంతే కదన్నా, మన సొసైటీ అంతా అలాగే ఉంటుంది కదా. అంటే నాకు ఈ దౌర్భాగ్యం పోవాలనిపించింది. నేను మనిషిని మనిషిగా చూస్తాను కానీ కులంగా ఎందుకు చూస్తాను నేను? అంటే ఒకవేళ నిజంగా నాకు అనిపించింది నువ్వు మీరు వయసుకి దర్శిస్తానా, పోనీ రెడ్లు అయితే కూర్చోబెట్టి నేను దగ్గర తీసుకో, అలా కాదు కదా. అందరం ఒకటే కదా, అందరం మనుషులం కదా. మనందరం మనకి ప్రత్యేకించి కష్టాలు ఉంటాయా? ఆకలి అందరికీ ఒకటే కదా, రక్తం ఒకేలా ఉంటుంది కదా. నాకు నిజంగా బాధ కలిగింది. ఇది మారాలి. కుల నిర్మూలన జరుగుతలేదు కానీ కులాన్ని పెట్టుకొని రాజకీయం చేయడం వచ్చిన సమస్య ఇది. ఈ తరానికి కావాల్సింది అభివృద్ధి కావాలి, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అభివృద్ధి కావడానికి, నేను అండగా ఉండడానికి చాలా ఆలోచించి పెట్టాను జనసేన పార్టీ. అలాగే నేను ఇంత మాట్లాడుతూ ఉంటే చాలామంది తూర్పుగోదావరి జిల్లా నుంచి చాలామంది నాయకులు, ఉదాహరణకి పేరేంటి మన తోట తిరుమతులు గారు, నేను డే వన్ నుంచి చెప్పాను పార్టీ పెట్టినప్పటి నుంచి ఇష్టమై రండి నా దగ్గరికి, నేను ఎవరిని పిలవను. ఎందుకంటే పీఆర్పీ అనుభవం తర్వాత నేను ఎవరిని బొట్లు పెట్టి ఎవరిని పిలవను. ఈరోజు నా ఆఫీస్ సత్యనారాయణ గారు వచ్చారంటే, వారి సతీమణి వచ్చారంటే ఆయన ఇష్టంతో వచ్చారు, నేను పిలవలేదు. వచ్చి ఎవరు నిలబడిపోయినా ఆయన నిలబడిపోయారు, ఇష్టంతో వచ్చారు. నేననేది అలాగా మనం చేస్తున్నప్పుడు ఈరోజునయ్యా
అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, నువ్వు టీడీపీ పార్ట్నర్ అంటారు. ఒక నిమిషం, మన టీడీపీ పార్ట్నర్ అంటారు. ఈయన మొన్నదాకా చంద్రబాబు గారు ఏమనేవాళ్ళు, బీజేపీ అంటే అంట భారతీయ జగన్ పవన్ పార్టీ అంట. ఏ చంద్రబాబు గారు అనేవాళ్ళు అంటే మీకు ఒత్తాసు పలకపోతే పగిలియానేమో భారతీయ జగన్ పవన్ పార్టీ. పోనీ మనం సొంతంగా వెళ్దామంటే చంద్రబాబు మన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పార్ట్నర్ అంటే ఒకడు ప్రజల పక్షం, ఎవరికి సంబంధం లేకుండా మధ్య మార్గం నడుద్దా ఉంటే అందరు కలిపి కాకుల్లో పొడి చేస్తారు. ఇది క్లాసిక్ నిదర్శనం. మరి ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి? నేను ఏం చేయాలి, నేను కూర్చోబెట్టి ఒకటి భరించాలి బాధ, అవమానాలను దిగమింగాలి. ఎందుకు నేను మాట్లాడితే కాంశీరామ్ గారి పేరుతుందంటే ఇలాంటి అవమానాలు పొంది నిలబెట్టుకోవడానికి గొప్ప వ్యక్తి లేరు వాళ్ళకి. వాళ్ళకి కనిపించిన నమ్మిన రోడ్డు సైడు ఒక చిన్నపాటి షాప్ నడుపుని ఒక వ్యక్తి, లేదా ఒక ప్యూను, లేదా వాళ్ళ కారు డ్రైవరు, ఇలాంటి వాళ్ళని అభ్యర్థులుగా పెట్టి అంచెలంచెలకి ఎదిగారు బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో. ఈ రోజున బీజేపీ కాంగ్రెస్ తర్వాత జాతీయ పార్టీ అందరూ బీఎస్పీ. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నిజంగా సంకల్పం బలంగా ఉండి, పోరాట తత్వం బలంగా ఉండి, భావజాలం బలంగా ఉంటే ఏ స్థాయికైనా వెళ్ళచ్చు అనేదే బీఎస్పీ తాలూకు నిదర్శనం. నేను ఇంత జాగ్రత్తగా ఉంటే నేను అడగలేదు, నేను రమ్మనలేదు. తోటా తిరుమూర్తులు గారు లాంటి వ్యక్తులు మా దగ్గరికి వస్తారు, ఏంటి అంటే అలా సైలెంట్గా ఇలా కూర్చొని ఇలా ఆడతారు, ఏంటి సార్ సమస్య? అదే అండి, కొంచెం స్టేట్ గొడవలు బాగుండట్లేదు, ఏం చేయాలంటే ఏదో మార్పు రావాలి, మీ ద్వారా జరుగుతుంది. పోనీ మీరేమైనా పార్టీలోకి వస్తారంటే అలాగే నా ఉద్దేశం మార్పు జరగాలి. అంటే ఇలాగా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, కులం పేరు చెప్పి మనుషులు బాగుపడుతున్నారు కానీ కులాలు బాగుపడలేదంటానికి తోట తిరుమూర్తి గారు లాంటి వ్యక్తులే కనిపిస్తుంది కారణం. అంటే చాలా మంది నచ్చకపోవచ్చు, కానీ ఒక సత్యాన్ని సత్యంగా మాట్లాడుకోకపోతే తప్పు చేసిన వాళ్ళది. నేను పుట్టిన కులం అయితే ఒక న్యాయం, పక్క కులానికి ఒక న్యాయం అలా జరగదు. నా దగ్గర నా సొంత కొడుకైనా ఒకటే న్యాయం అది. మా సమాజంలో మార్పు రావాలంటే తన్నా మన అని భేదం పెడితే తోట తిరుమూర్తులు గారికి ఒక న్యాయం, దెందుకృతం లేని ప్రభావం ఒక న్యాయం కదా, అందరికీ సమాన న్యాయం. తప్పులు చేసి అందరు సమానంగా మాట్లాడు. అలాగా ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేస్తాం, వెనక నుంచి పొడుస్తూ ఉంటే ఏం చేస్తాం, ఏం భరిస్తాం, ముందుకెళ్దామంటే అడుగడుగున ఎవరు కూర్చోబెట్టి నేను రమ్మని చెప్పలేదు, నా టైం వేస్ట్ చేస్తాడు, వేరే వ్యక్తులు రానివ్వరు మన పార్టీలోకి, వేరే వ్యక్తులు రానివ్వరు, అందరూ కూర్చోబెట్టి కోవాక్సిన్ పంపిస్తానంటే ఎట్లా? అంటే మీరు తెలుగుదేశం కోవాక్సిన్ పంపిస్తే ఏమనుకుంటున్నారు, ఇది 2009 అనుకుంటున్నారా మీరు, 2019 జాగ్రత్త. మీరు కూర్చోబెట్టి అడ్డగోలుగా చెప్పమంటే మేము చూస్తాం కూర్చుంటామా? మార్పు కోసం వచ్చాం. నేను నిలబడే వ్యక్తిని, నేను కూర్చోబెట్టి మెత్తగా కూర్చొని మీరు అయ్యేసి అయ్యా బాబు అనే వ్యక్తిని కాదు, అవసరమైతే కాళ్ళు కిల్లర్ గురించి కింద కూర్చోబెడతాను, ఒక్కొక్కరు చాలా జాగ్రత్త ఉన్నాను, మార్పు కోసం వచ్చాం. అలాగే అలాగే బాగున్నారమ్మా. ఇంకోటి, ఇది మా ముస్లిం అనదమ్ములు ఇచ్చారు కాబట్టి మాట్లాడతారు. ఇది నేను మీరు క్యాప్ ఇచ్చినప్పుడు ఎందుకు పెట్టుకుంటారంటే చాలా ఇష్టంతో పెట్టుకుంటారు, ఇది నాకు నచ్చుద్ది, ఎందుకంటే నాకు అల్లా మీద ఉన్న గౌరవం. నాకు మతం భారతదేశం తాలూ గొప్పతనం ఏంటంటే, మీరు ఏ మతం అయినా ఏ ప్రాంతం అయినా అందరిని సమానంగా దగ్గర తీసుకునే సంస్కృతి భారతదేశం. ఈ రోజున భారతదేశంలో ముస్లింలకు ఇవ్వాల్సింది, మీరు పదే పదే మీరు ఈ దేశ వాసస్థులు మేము దేశభక్తిని, ఒక నిమిషం మాట్లాడుతున్నారు, గోరంట్ల బుచ్చి చౌదరి గారా, అప్పుడు ఎలా గెలవరు కదా ఆయన గురించి ఏం మాట్లాడతాను, మీకు మాట ఇస్తున్నాను. గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఓడిపోతున్నారు, మీరు నమ్మన్నారు, ట్రేడ్ లైసెన్స్ అని మాట్లాడుతున్నారు.
అంటే ముఖ్యంగా ముస్లింల గురించి వస్తే ముస్లిం సమాజం ఏం చేయాలి, సచార్ కమిటీ రిపోర్ట్స్ అన్ని అంటాం కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా అసలు మీకు అభద్రతా భావం ఉండకూడదు. మీరు ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముస్లింలకి ఆర్థికంగా సామాజిక పరంగా మీరు ఎంతసేపు భయాందోళన క్రియేట్ చేస్తారు, ఒక నిమిషం భయాందోళన క్రియేట్ చేస్తారు. నేను అసలు మీరు ఏ మతం అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి, ఏ ప్రాంతం అయితే ఏంటి, ఇది భారతదేశం, ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, ఒకరు ఎక్కువ కాదు ఒకటి ఎక్కువ కాదు. ఆ భరోసాను జనసేన మీకు ఇస్తుంది. అలాగే సామాజికంగా ఆర్థికంగా ఏ ఏ సమస్యలు ఉన్నాయో రాజకీయ పరంగా సచార్ కమిటీ రిపోర్ట్ ఉంది, దానికి ప్రకారం మీకు ఏ ఎట్లా ఆడుకోవాలో అవన్నీ చేసి పెడతాం. అలాగే నేను నన్నందరూ అడుగుతూ ఉంటారు, రేషన్ బదులు 2,500 రూపాయలు 3,500 ఎలా ఇస్తామని అడిగితే, ఇప్పుడు పుష్కరాలకి మీరు చూసారు కదా, రాజమండ్రి పుష్కరాలకి దాదాపు మన అప్పుడు ఎమ్మెల్యే కూడా ఈయనే మొత్తం బలంగా నిలదీశారు తెలుగుదేశం ప్రభుత్వం. మరి అంత డబ్బు వేస్ట్ చేస్తున్నప్పుడు ఆ డబ్బులు ఎవరెవరు చేశారు తెలుసు మీకు? కొంత గోరింట్లో బుచ్చయ్య చౌదరి గారి పాకెట్లో కొంత తెలియదు, నాకు అర్థం కాదు. గోరింట్లో బుచ్చయ్య చౌదరి గారికి మీకు డబ్బులు తక్కువ ఏంటంటే మీకు వెళ్ళి దేవుడి సొమ్ములో కూడా మీకు అడుగుతానంటే అట్లా మీకు ఎలా నిద్రపడద్ది? పాపం తగులుద్ది తెలుగుదేశం అక్కడికి. పుష్కరాలు అంటే మీకు ఒకటి ఈరోజు మీకు చెప్తున్నా, పుష్కరాల్లో ఎవరైతే డబ్బులు దోచేశారో మన భాషలో చెప్పాలంటే దొబ్బేశారో వాళ్ళందరూ పుష్కరాల్లోకి ఎందుకు దిగుతాం, మా పాపాలు కడగమని కదా. సో మనందరి పాపాలని గోరంట్లు బుచ్చి చౌదరి గారు తీసుకొస్తుంది వల్ల ఆయన చక్కగా ఏం జరగల జరుగుతుంది. అలాగే అందులో రూపాయి తినారా రూపాయి అంత పాపం, కోట్లు తిన్నారా కోట్లు అంత పాపం, సంతోషం మీకు, మీకు కాదు ప్రజలను విముక్తులను చేస్తారు అంతవరకు సంతోషం. అలాగే మాడపడుచులకి ఏంటండి అది ఏమన్నా అలాగే రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి దీనిని చాలా గొప్ప నగరం ఇది, ఒకప్పుడు జనాభా పెరిగిపోవడం సరిపోవట్లేదు, దీనిని ఒక మాస్టర్ ప్లాన్ తోటి నాకు ఇష్టం చిరాకు ఏంటంటే స్మార్ట్ వాలంటీర్ రోడ్ల మీద ఇలా తీగలు కనిపించకూడదు, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉండాలి, చక్కటి డ్రైనేజ్ ఫెసిలిటీ, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉండే డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి, అలాగే ఎక్కువ మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉండాలి, ఎక్కువ పరిశ్రమలు రావాలి. అవి ఎలాంటి పరిశ్రమలు రావాలి అంటే గోదావరిని కలుషితం చేసే పరిశ్రమలు ఉండవు, ఆ పరిశ్రమలు కాదు, గోదావరి అందాన్ని మరింత ఇనుమడి చేసి ఉపాధి అవకాశాలు ఇచ్చే పరిశ్రమలు, ఇవన్నీ మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే అందరూ ఏం చెప్తారంటే కులాలు గులాల గురించి చెప్తా ఉంటే, తూర్పు గోదావరి జిల్లా అనగానే నాకు ప్రధానంగా ఒకటి చెప్తారు, సెట్టిపల్లి చెలికలు కాపులకి పడదని చెప్తా ఉంటే, నేను పైకిరావుపేటలో నా అభిమాని ఇద్దరు చనిపోయారు ఒకరోజు పచ్చిలు కడుతూ, వాళ్ళలో ఒక అబ్బాయి మన రజకుల కులానికి చెందిన ఆ కుర్రవాడు, ఇంకొక అబ్బాయి సెట్టిపల్లికి చెందిన కుర్రవాడు. నాకు అర్థం కాంది అసలు కులం గొడవలు అనేది కొంతమంది పెద్దలు లేపుతారు, వాళ్ళు మనల్ని రెచ్చగొట్టి వాళ్ళు లబ్ధి పొందుతారు తప్ప యువతను చెడగొట్టేస్తారు. నాకు ఇది చాలా ఆవేదన కలిగించే అంశం. అసలు ఎందుకు కొట్టుకోవాలి? యువతకి గొడవ పెట్టుకున్నంత సమయం వచ్చినప్పుడు కొట్టుకుంటారు, దాని బదులు వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెట్టండి, వాళ్ళకి పని చేయడానికి వ్యాయామశాలలు పెట్టండి, కాంపిటీషన్స్ పెట్టండి, మేధో మదనం జరిపే కాంపిటీషన్స్ పెట్టండి, స్కూల్ మన స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెట్టండి. టైం ఎక్కడ ఉంటుంది? కానీ ఇవన్నీ పక్కన పెట్టి మేము ఇవన్నీ ఎక్కడ సర్దడానికి నేను కులాల ఐక్యతను ఎందుకు కోరుకుంటానంటే, సమాజం వీఆర్ ఇంటర్డిపెండెంట్, మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డవాళ్ళం. గీతా ముళ్ళపూడి ఇంటర్నేషనల్ దంత వైద్యశాల ఉంది, కేవలం ఒక కులం వస్తే వాళ్ళకి వ్యాపారం నడుస్తుంది డాక్టర్ గారికి కుదరదు కదా, అందరికి కలపాలి. పవన్ కళ్యాణ్ వెళ్ళాలి, ఆకులు సత్యనారాయణ గారు వెళ్ళాలి, అక్కడ ఉన్న మా ఆడపడుచులు వెళ్ళాలి. అంటే మనం ఆలోచించాల్సింది డబ్బులు అందరి దగ్గర నుంచి సర్వీస్ ఒక కులానికి సరిపోదు కదా, అందరికీ చేయాలి. నేను అలాంటి వాడిని, నేనేం చేస్తాను అందరికీ చేస్తాను, నేను అందరి దగ్గర నుంచి డబ్బులు
ఇప్పుడు అందరి దగ్గర నుంచి సినిమాలు వచ్చి నాకు అందరూ పది మంది చూసేనా కదా నా డబ్బులు వచ్చినాయి, మరి నా సర్వీస్ ఒక కులానికి ఎలా చేస్తాను? అందుకని నాకు బాధ కలిగి అనవసరంగా శక్తి బలిజల మధ్య కాపుల మధ్య గొడవలు ఇక్కడని చెప్పి నేను ఎప్పుడు నిర్ణయం తీసుకోను. పితాని బాలకృష్ణ గారికి శక్తి బలికి చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ పనిచేసిన వ్యక్తికి మొదటి సిటీ, ఎందుకంటే ఆయన్ని మీకు తెలుసు శక్తి బలిజల కులస్తుల దగ్గర వేల కోట్ల ఉన్న వాళ్ళు ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు లాగా మైనింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆయన దగ్గర వేల కోట్లు పెట్టుకొని ఏదో చిన్నపాటి వ్యాపారం చేసుకుని ఆయన్ని చేస్తాం. అందరం బాగుండాలి, ఒక కులం ఎక్కువ కాదు, ఒక కులం తక్కువ కాదు, ఎవరికి ఎంత ప్రాతినిధ్యం ఇవ్వాలో, ఎవరికి ఎంత అభివృద్ధి జరగాలో అని చెప్పి మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేవాడిని. అలాగే రాజమండ్రిలో రాత్రుల పూట మనందరం పడుకుంటే ఇళ్లలో రెల్లి కులస్తులు ఒక్కళ్ళు మటుకు వీధులు ఉడుస్తూ వెళ్తుంటారు. దళితుల్లోనే అత్యంత వెనకబడిన దళితులు రెల్లి కులం. అందుకే రెల్లి కులాన్ని మనస్ఫూర్తిగా నేను నాది రెల్లి కులం ఎందుకు స్వీకరించానంటే దళితుల్లోనే వెనకబడిన దళితుడికి అండగా నిలబడే ప్రయోజనం ఏమి. ఓకే, జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయించే బాధ్యత, అలాగే మా రాజమండ్రి లాంటి నగరాల్లో బహుళంతస్తుల భవనాలు నిర్మించి పేద మధ్యతరగతి కులాలకు సంబంధం లేకుండా అందరికీ ఉచిత గృహం పథకం, లేదంటే సొంతంగా తక్కువ పడితే మీరు గృహం కొనుక్కునే పథకం, అలా చిరు వ్యాపారుల కోసం ఏ పూచీ లేకుండా 10,000 రూపాయలు పావలా వడ్డీ రుణంతో, అలాగే ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య బీమా, అలాగే దివ్యాంగులకి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల పెన్షన్, అలాగే 58 సంవత్సరాలు నిండిన చేతి వృత్తుల వారందరికీ 5,000 రూపాయల పెన్షన్, అలాగే ప్రతి కుటుంబానికి సంపాదనకు సంబంధం లేకుండా 10 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత కూడా జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, అలాగే మత్స్యకారులు కూడా 58 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారులకి 5,000 రూపాయల పెన్షన్ పథకాన్ని ప్రకటిస్తున్నాం. అందరికీ నేను నిజంగా ఈ ఎన్నికల్లో అడగచ్చు మీరు ఏం జరుగుతుందని, నాకు నిజంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను అండగా ఉండడానికి వచ్చాను, దోపిడీ వ్యవస్థ మీద పోటీ చేయడానికి వచ్చాను, దోపిడీ వ్యవస్థని మార్చడానికి వచ్చాను, సామాన్యుడికి అండగా ఉండడానికి వచ్చాను, కష్టపడే వాళ్ళకి ఎవరైతే నిరాధారణకు గురైన వ్యవస్థ ఉందో వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడడానికి వచ్చారు. మీరు ఓటు వేస్తారా లేదా నాకు తెలియదు ఈ రోజున, నేను ముఖ్యమంత్రి అవుతానా లేదా నాకు తెలియదు ఈ రోజున. నేను రాజమండ్రి నడిపోటుని చెప్తున్నాను, నా కడశ్వాస వరకు మీకు అండగా ఉంటాను. జనసేన ఎప్పటిదాకా నడిపిస్తానంటే 4 నా జన సైనికులు వచ్చి నన్ను అంతిమయాత్రను తీసుకెళ్లే వరకు నేను అండగా ఉంటానని తెలియజేస్తాను. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక మన ఎంపీ గారి గురించి తెలుసు, ఎంపీ గారు ఆకులు సత్యనారాయణ గారు మా సోదరులు, మా వారి సహధర్మచారిణి. ఎక్కడ నేను శ్రీకాకుళం ఉద్దానం కోసం ఉపవాసం చేస్తే ఆవిడ కూడా నా కోసం ఉపవాసం చేసిన ఆ మహాతల్లికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాజమండ్రి కోసం పనిచేస్తున్న మా ఆడపడుచులందరికీ, మా వీర మహిళలకి, మా నాయకురాళ్ళందరికీ మనస్ఫూర్తిగా
ధన్యవాదాలు తెలుపుకుంటూ కొవ్వూరు నియోజకవర్గానికి, అలాగే కొవ్వూరు నియోజకవర్గం నుంచి మన బహుజన సమాజ్ పార్టీ తరఫున రవికుమార్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.